ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం మరియు జీవిత భాగస్వామితో ఏ విధంగా వ్యవహరిస్తారో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడగా లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే వృషభ రాశి వారి యొక్క ఆలోచన విధానం కానీ మనస్తత్వం కానీ అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. వీరు ఏదైనా క్రమ పద్ధతిలో జరగాలని కోరుకుంటారు. వృషభ రాశి వారిని జీవిత భాగస్వామిగా పొందడం అదృష్టంగా చెప్పవచ్చు. జీవితంలో సాహసాలు చేయడం, ఇంకా స్త్రీల కోసం తపన పడడం వీరికి నచ్చదు. సంస్కృతి సాంప్రదాయాల పట్ల భయం, ప్రేమ అధికంగా ఉంటాయి. కాబట్టి వీరిని జీవిత భాగస్వామిగా పొందాలి అనుకునేవారు వీరిని గౌరవించాల్సి వస్తుంది. వీరు ప్రతిదీ ప్రణాళికబద్ధంగా చేయాలనుకుంటారు. వీరు కావలసిన దానికోసం కష్టపడుతూ ఉన్నదానితో తృప్తిగా జీవించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీరి భాగస్వామి ఈ విషయంలో అర్థం చేసుకోవాలి, లేదంటే వైవాహిక జీవితంలో వివాదాలు వచ్చే అవకాశాలున్నాయి. వీరు సున్నిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలంకారం కోసం మీరు డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తారు అని చెప్పవచ్చు. శుక్రగ్రహ ప్రభావం మీరు మీద అధికంగా ఉంటుంది. కాబట్టి అందంగా ఆకర్షణీయంగా కనిపించే ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి వారికి ఇష్టమైన వస్తువుని ఇవ్వడం వల్ల వారు కోపాన్ని తగ్గించుకుంటారు. వృషభ రాశి వారు సెలవు రోజులలో ప్రశాంతంగా గడపాలి అని కోరుకుంటారు. ఇంకా వృషభ రాశి వారు నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమ విషయంలో ఓర్పుగా, నేర్పుగా వ్యవహరించడం వల్ల వృషభ రాశి వారు ఇష్టపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.